విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గాజు ఒక సీటు. అక్కడ నుంచి బిగ్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. చాలా కాలం తరువాత ఓ ప్రముఖ సినీ నటుడు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తున్నారనే చెప్పుకోవాలి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 1994 ఎన్నికల్లో అన్న నందమూరి తారక రామారావు అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా టెక్కలు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ సినీ ప్రముఖులు ఎవరూ ఈ వైపు చూడలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అనూహ్యంగా ఆయన ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ పడడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో హవా చాటాలని ఆయన ఆరాటంగా కనిపిస్తోంది. అయితే అన్ని చోట్ల బలమైన అభ్యర్థులు లేని కారణంగా కనీసం విశాఖలోనైనా పవనాలు అనుకూలంగా వీస్తాయని పవన్ అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు పవన్ కళ్యాణ్ గాజువాకలో గెలుస్తారా అన్న డౌట్లు అందరిలోనూ ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బలంగా ఉన్నారు. అతిపెద్ద సామాజిక వర్గం యాదవులు ఆయన వెంట ఉన్నారు. పల్లాకు కార్మిక వర్గాల్లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు బంధుగణం గాజువాక అంతటా ఉంది. పక్కా లోకల్ ముద్ర ఉండటమే కాకుండా పిలిస్తే పలుకుతాడు అన్న పేరు కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, గాజువాక భూ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో ఓటు బ్యాంకు బాగానే పటిష్టంగా ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ గెలుపుపై టీడీపీ గట్టి పట్టుబడుతోంది. మరోవైపు చూసుకుంటే వైసీపీ కూడా బలంగానే ఉంది. ఆ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఇప్పటికీ అచ్చంగా మూడవసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి ఎన్నికకు తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. మొదటిసారి 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 34 ఓట్లను తెచ్చుకొని రన్నర్గా నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు మూడవ స్థానం వచ్చింది. ఇక 2014 నాటికి వైసీపీ తరఫున పోటీ చేసి 75,000 ఓట్లను తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా 100,000 ఓట్లు తనకు వస్తాయని నాగిరెడ్డి ధీమాగా ఉన్నారు. దానికి లెక్కలు ఆయనకున్నాయి. తన ఓటు బ్యాంక్ ఎక్కడా చేరలేదని, పైగా గతం కంటే పెరిగిందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక జనసేనకు అండదండలు అభిమానులు అనే చెప్పుకోవాలి. వీరాభిమానులు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు. వారంతా జనసేన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. పైగా ఇక్కడ కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు పవన్ ను గెలిపిస్తారని జనసేన కోటి ఆశలు పెట్టుకుంది. అయితే నాన్ లోకల్ నినాదం బాగా ఉంది. అలాగే జనసేనకు నిర్మాణాత్మక బలం లేదు. దాంతో బూత్ లెవెల్ వరకు పార్టీని తీసుకెళ్లి ఓట్లు వేయించే యంత్రాంగం లేదు. పైగా మిగిలిన రెండు పార్టీలు గట్టిగా ఉన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ గెలుపు అన్నది ప్రభంజనమైన అభిమాన గణం ఉంటేనే తప్ప సాధ్యపడదని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.